ఇవాళ సర్దార్జీలు సిక్కు సమాజం తలపాగా పెట్టుకోవడం స్వేచ్ఛలేదా, కడ పెట్టుకునే స్వేచ్ఛలేదట. మీ నాయనమ్మనే సిక్కులను ఊచకోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపోయింటున్నాడు. సిక్కులను జలియన్ వాలాబాగ్ తర్వాత సిక్కులను ఊతకోత కోసింది ఎవరు? మీ నాయనమ్మనే ఇందిరాగాంధీ గారే కోసింది. ఇవాళ మీ భారతదేశ సమాజం సర్దార్జీలను, సిక్కు సమాజాన్ని ఒక సర్దార్ భగత్ సింగ్ గా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గా, ధర్మ రక్షకుడుగా ఈ భారతదేశ సమాజం భావిస్తారు. ఇవాళ ఆ గౌరవం ఇక ఈ దేశంలో ఉంది. సిక్కుల గురించి, సర్దార్జీల యొక్క ఆత్మ గౌరవాల గురించి, వాళ్ళ మనోభావం గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీ లేరు, మీ కుటుంబమే ఊచకొత వచ్చింది. ఇవాళ ఎవరైతే దేశాన్ని చీల్చాలనుకున్నారో, దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో, వాళ్లతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఇవాళ మీరు చూడండి, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశ ద్రోహ టెర్రరిస్ట్ పార్టీ, టెర్రరిస్ట్ సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి. ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా? టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకొస్తున్నా లేదా? గింతే ద్రోహమా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్, ఇటలీ బ్రాండ్. ఆయన ఇక్కడ ఉట్టినోడు కాదు, ఈ దేశం గురించి తెలుసుకోడు కాదు. ఇటలీ దేశస్థుడు, ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు? రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని గతంలో 3 ముక్కలు చేసింది, ఇలా 7 ముక్కలు చేస్తుంది. వాళ్ళు విదేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కానీ ఈ విషయంలో రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బంధనం చేసింది. ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళ బతుకులేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమ పార్టీ. ఆ పార్టీ దేశంలో 2 జెండాలు ఉండాలనుకుంటున్నది. ఒకటి పాకిస్తాన్ జెండా, ఇంకోటి భారత జాతీయ పతాకం, 2 జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది. ఆ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏక్ దేశమే దో విధాన్ దో నిశాన్ దో ప్రధాన్, మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో కొంచెం ఉన్నది. అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ, రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధానాలను, దేశ ద్రోహ విధానాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు, దేశ ద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులకు ఊతవించే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి. ఆయనకు నష్టం పాకిస్తాన్ పోవచ్చు, బంగ్లాదేశ్ పోవచ్చు, ఏ టెర్రరిస్ట్ సంస్థ ఆయనకు చాలా దగ్గరనో, ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా పోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మంచి పద్ధతి కాని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు. ఏం స్వరాలు లేవన్నా, మాది ఒకటే స్వరం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, పెద్దోని కొట్టండి ఊకుంటాం మేము. కానీ అభం శుభంతులన్నీ అమాయక ప్రజల ఇల్లు ఊడుస్తా అంటే, వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు రీసెండ్ చేశారు, ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు, వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి. ఒక్కరి పెద్ద బిల్డింగ్ ఊల్చి మీతో అన్ని చిన్నపిల్లలను, చిన్నవాళ్ళను, పేదోళ్ళను పుట్టకూడదు అంటే మేము వ్యతిరేకిస్తాం దాన్ని. చెరువుల ప్రమాదం వస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని కూడా మేము. అదే అయిపోయాను నేను. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము, దేశద్రోహ వ్యతిరేకంగా మాట్లాడడం వలన ప్రజల లోపల చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి మళ్ళీ నలగబెడుతున్నారు. ఆ దృష్టి మళ్ళించడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 2 కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి.